డాక్టర్ గారు చాలా మంది ఆయిలీ స్కిన్తో బాధపడుతూ ఉంటారు ఈ ఆయిలీ స్కిన్ వల్ల కూడా చాలా సెక్రేషన్స్ అవి ఎక్కువయ్యి యాక్ని అవి ఎక్కువ వస్తూ ఉంటాయి పింపుల్స్ అవి మరి దీన్ని తగ్గించుకోవాలంటే కనుక ఏదైనా టిప్ చెప్తారా చాలా మందికి ముఖం పైన చిన్నగానో పెద్దగానో పింపుల్స్ వచ్చి అవి ఉబ్బెత్తుగా ఉండి ఎర్రగా అయిపోయి గిల్లితే అక్కడ మళ్ళీ గుంటపడి మచ్చపడి చాలా ఇబ్బంది పడుతుంటారు లోపలట్లా కురుపులాగా బయటికి రావడానికి కారణం ఏమిటంటే ఆయిల్ను ఉత్పత్తి చేసే గ్రంథుల నుంచి వచ్చిన ఆయిల్ బయటకు పోకుండా అక్కడ ఏదైనా అడ్డుపడి ఆ నాళములో ఆయిల్ సిక్ేషన్ ఎక్కువ అవుతుంది ఓకే దాన్ని బయటకు పంపించడం కోసం పొక్కు ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఈ మూసుకున్న ఆయిల్ ని ఓపెన్ చేసి అది చెడు బయటకు వెళ్ళేటట్టు చేయటానికి మీరు రోజు ఒక పది నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్యలో ముఖానికి ఫేషియల్ స్టీమ్ తీసుకుంటే మంచిది ఇలా ఆవిరి తీసుకున్నప్పుడు హీట్కి డైలేట్ అయ్యి ఈ ఆయిల్ గ్రంథులు ఏవైతే క్లోజ్ అవుతున్నాయో అవి ఓపెన్ అవుతాయి ఈ జిడ్డు ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా ఆవిరి పట్టుకున్న తర్వాత శనగపిండి తీసుకుని దాంట్లో కాస్త పసుపు కలిపేసి ఈ రెండిటిని కలపటానికి కాస్త రోజు వాటర్ ఏదన్నా తీసుకుని దాంతో కలిపేసేసి పేస్ట్లా చేసి ఈ పేస్ట్ని పడుకోవటానికి ఒక పావు గంట ఇరవై నిమిషాల ముందు ముఖానికి మంచిగా అప్లై చేసేసుకుని ట్వంటీ మినిట్స్ తర్వాత కడిగేసుకుని మీరు పడుకుంటే పదిహేను రోజులు రెగ్యులర్గా చేయండి ఈ మొటిమల్లో మార్పు వస్తాయి మచ్చలు తగ్గుతాయి మీరు పిండొద్దు గిళ్ళద్దు నాచురల్గా హీల్ అవ్వటానికి ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే మంచిది అనమాట విన్నారు కదండి ఆయిలీ స్కిన్తో ఇబ్బంది పడే వాళ్ళకి పింపుల్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ పనికి వచ్చేలాగా ప్రతిరోజు మన ఇంట్లోనే చేసుకునేలాగా డాక్టర్ గారు ఈ చిట్కాన్ని అందించారు కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళందరూ కూడా ఈ చిట్కాని తప్పనిసరిగా మీ అందం కోసం ఉపయోగించుకోండి